హనుమంతుడు ఆంజనేయుడు పేరు ఏదైనా అతి బలవంతుడు ఇంతకీ హనుమంతుడు ఎక్కడ పుట్టాడు ఇదేం ప్రశ్నని ఆశ్చర్యపోతున్నారా అవును ఇప్పుడు ఇదే విషయంలో రెండు గ్రూపుల మధ్య బేబత్సమైన వార్ జరుగుతోంది హనుమంతుడు దేవుడు ఆ దేవుడు ఎక్కడ పుట్టాడో మనమల్లా చెప్పగలం పురాణాలు ఇతిహాసాలు తిరగేస్తే ఏం సమాధానం దొరుకుతుందో గానీ ఆంజనేయుడి జన్మస్థలంపై బోలెడంత చర్చ జరుగుతుంది ఇప్పుడు రావాల్సిన స్పష్టత అయితే రావడం లేదు గత కొంతకాలంగా ఆంజన జన్మస్థలం ఎక్కడంటే ఎక్కడే అంటూ జరుగుతున్న పోరు మరింత ముదిరిపోయింది ఎందుకు వాయుపుత్రుడు ఎక్కడ పుట్టాడు అంజనాద్రిని ఆంజనేయుడి జన్మస్థలం అంటూ టీటీడీ కొన్నాళ్ల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే ఇదిగో సాక్ష్యాలు అంటూ కొన్ని వివరాల్ని కూడా టీటీడీ బయట పెట్టింది కిష్కింద ప్రాంతంలోని హనుమంతుడు జన్మించినట్లు ఇంకొందరు ఆధారాలు చూపిస్తున్నారు ఈ విషయంలో పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరుగుతున్నాయి హనుమంతుడు ఇక్కడంటే ఇక్కడే పుట్టాడంటూ రెండు గ్రూపుల మధ్య వాదనలు తారాస్థాయికి చేరాయి పేరు వింటే చాలు ఓ ఆదర్శ రూపం కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది ఏకపత్ని వ్రతునిగా తండ్రి మాటను జవదాటని పుత్రుడిగా భారతీయుల హృదయాల్లో శ్రీరామచంద్రుడు చెరగని ముద్ర వేసుకున్నారు అలాగే సుభిక్షమైన పాలనకు శ్రీరాముడే నేటికీ ఆదర్శం సకల గుణాభిరాముడైన ఆయన నీడల హనుమంతుడు కూడా భక్తుల విశ్వాసాన్ని చూరగొన్నారు నమ్మకం విశ్వాసం భక్తికి పర్యాయ పదంగా హనుమంతుడికి విశిష్ట స్థానం ఉంది అలాంటి హనుమంతుడి జన్మస్థానంపై రకరకాల అభిప్రాయాలున్నాయి తిరుమల గిరులలో ఓ పర్వతాన్ని అంజనాద్రిగా పిలుచుకుంటున్నామే తప్ప ఆ పేరు ఎందుకొచ్చిందో ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువే వాస్తవానికి ఆంజనేయుని జన్మస్థలంపై అప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు లేవు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలోని ఆంజనేయుడు జన్మించారంటూ హనుమంతుని క్షేత్రాల్లో పూజలు చేస్తూ వస్తున్నారు అయితే ఆ ప్రచారాలకు భిన్న అభిప్రాయాలకు టీటీడీ చెక్ పెట్టింది అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలంగా ప్రకటించి సంచలనం రేపింది వాస్తవానికి హనుమంతుని జన్మస్థలం ఎక్కడనే విషయమై దశాబ్దాలుగా చర్చోపచర్చలు కొనసాగుతూనే ఉన్నాయి కారణాలు ఏమైనా కర్ణాటక రాష్ట్రంలోని హంపి క్షేత్ర ప్రాంతమే హనుమంతుని జన్మస్థలమనే వాదనలు ఊపందుకుంటూనే ఉన్నాయి అందుకు సంబంధించి గోవిందానంద సరస్వతి లాంటి వారు వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు ఇలా గత కొద్ది దశాబ్దాలుగా అంజనీ పుత్రుడి జన్మస్థలంపై జరుగుతున్న వివాదానికి తెర తీసేందుకు టీటీడీ ముందుకొచ్చింది పలువురు నిష్ణాతులతో కమిటీని నియమించి ఆంజనేయుడి జన్మస్థలాన్ని నిగ్గుతేల్చింది పండితులతో ఏర్పాటైన కమిటీ సేకరించిన పౌరాణిక శాసనపరమైన ఆధారాలతో గతేడాది శ్రీరామనవమి పర్వదినాన వీటిని భక్తుల ముందుంచింది హనుమంతుడు ఆంజనేయుడు రామబంటు వాయుపుత్రుడు భక్త కౌసల్యుడు మారుతి అని ఆయనను పిలిచే పేర్ల కన్నా హనుమంతుడు పుట్టిన జన్మస్థలం మాదే అంటూ వినిపించే వాదనలు మరింత ఎక్కువ అయ్యాయి ఈ కలియుగాన వెంకటాచలంగా పిలువబడే అంజనాద్రి నిజమైన హనుమ జన్మస్థలమని పలువురు పండితులు స్థానికులు భక్తులు టీటీడీ దృష్టికి తీసుకువెళ్లారు సానుకూలంగా స్పందించిన టీటీడీ 2020 డిసెంబర్లో టీటీడీ పండితులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే టీటీడీ పరిగణలోకి తీసుకున్న అంశాలను ఒకసారి చూస్తే టీటీడీ ఏర్పాటు చేసిన వేద అధ్యయన కమిటీ ముఖ్యంగా 4 అంశాలను ప్రామాణికంగా తీసుకుంది ఒక్కో యుగంలో ఒక్కో పేరుతో పిలువబడిన అంజనాద్రి పర్వతానికి 20కి పైగా పేర్లు ఉన్నాయని ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి
కృతయుగంలో వృషభాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, ద్వాపర యుగంలో శేషాద్రి, ఈ కలియుగంలో అంజనాద్రిగా పిలువబడుతోందని వేద మహర్షులు మహామునులు రాసిన గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. తీర్థఖండలో దేవతలు అంజనాదేవికి స్తుతిస్తూ ఎంతో గొప్ప తపస్సు చేసి బాలహనుమానుకు జన్మనిచ్చిన పర్వతాన్ని అంజనాద్రి అని పిలువబడుతుందని బ్రహ్మాండ పురాణంలో పేర్కొనబడింది. వెంకటాద్రిపై అంజనాదేవి కఠోర తపస్సు చేయడం, ద్వాదశి ప్రథమ పాదంలో సూర్యోదయ ఘడియల్లో మహాబలవంతుడైన సుపుత్రుడైన హనుమంతునికి జన్మనివ్వడం, అది తిరుమలలోని ఆకాశగంగ తీర్థంకు సమీపంలో ఉన్న జాపాలి అని గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇలా అనేక అంశాలపై పరిశోధనల అనంతరం హనుమంతుడు పుట్టింది అంజనాద్రిలోని అంటూ టీటీడీ కమిటీ తేల్చడంతోనే వివాదం మొదలైంది. టీటీడీ ప్రకటనను గోవిందానంద సరస్వతి పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాజాగా టీటీడీపై హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పాలక మండలి దైవద్రోహం చేస్తోందని గోవిందానంద సరస్వతి ఆరోపించారు. హనుమంతుడి జన్మస్థలం పేరిట టీటీడీ నకిలీ పుస్తకం ముద్రించి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. సన్యాసులను, చరిత్రకారులను, ప్రజలను టీటీడీ మోసం చేస్తోందని అంజనాద్రి పేరుతో తిరుమలలో దుకాణాలు ఏర్పాటు చేయడానికి టీటీడీ ప్రయత్నాలు జరుపుతోందని విమర్శించారు. తిరుమల తిరుపతి వాళ్ళు చెప్తున్నటువంటిది శాసనాధారాలు అంటున్నారు. ఆ శాసనాధారాలకు డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎపిగ్రఫీ అంటారు, లేదంటే ఆర్కియాలజికల్ వాళ్ళు అంటారు. పురాత వస్తు వాళ్ళు మైసూరులో ఉన్నటువంటి ఎపిగ్రఫీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు అధీకృతంగా పత్రం ఇవ్వడం జరిగింది. తిరుమల తిరుపతిలోనే అంజనాద్రి దగ్గర ఇక్కడ హనుమంతుల వారు పుట్టారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని సాక్షాత్తుగా మైసూరులో ఉన్నటువంటి డైరెక్టర్ ఎపిగ్రఫీ డిపార్ట్మెంట్ వాళ్ళు అధికృత పత్రం ఇవ్వడం జరిగింది. వీళ్ళు తిరుపతి వాళ్ళు అంటున్నారంతే ఏం ఇవ్వడం చూసిపెట్టాలా, మేము ఇవ్వడం చూసిపెడుతున్నాం, మేము చెప్పటల్లా. ఇంతే కాకుండా తిరుమల తిరుపతి వాళ్ళు ఇంకొక పెద్ద తప్పు పని చేశారు. ఇస్రో పేరును కూడా దుర్వినియోగం చేసుకున్నారు. ఇస్రో సైంటిస్టులు కూడా దీనికి ఆమోదం చేశారని మేము కూడా ఎంక్వైరీ చేసాం. రిటైర్డ్ ఎంప్లాయీ ఒక ఆయన ఉన్నారంతే, పేపర్లో మట్టుకు వాళ్ళు ఇస్రో సైంటిస్టులు, మేము ఇస్రోని కూడా కాంటాక్ట్ చేసాం, ఇటువంటి దాంట్లో ఇటీ లేదని చెప్పేసి డిప్యూటీ డైరెక్టర్ కూడా మాకు చెప్పడం జరిగింది. అసలు ధార్మిక విషయం కదా, మొట్టమొదటి విషయం మేము చెప్తున్నాం, మూలభూతమైన విషయాన్ని మేము చెప్తున్నాం. అర్థమైందా, తిరుమల తిరుపతి అనేటువంటిది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి. రాజ్యాంగబద్ధంగా కానీ తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి లా ప్రకారంగా కానీ ఈ రకంగా ఒక దేవుడికి సంబంధించిన జన్మస్థలాలు నిర్ణయించడాలు ఇది వాళ్ళకి అధికారమే లేదు అని మేము అంటున్నాం. డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా టీటీడీ పాలక మండలి ప్రయత్నిస్తోందని గోవిందానంద ఆరోపణలు గుప్పించారు. మరోవైపు 1200 కోట్లతో కిష్కింద అభివృద్ధికి కర్ణాటక సీఎం ఇప్పటికే ప్రకటన చేశారని, కిష్కిందలోని పంపా తీరంలోని హనుమంతుడు పుట్టాడని అందరూ అంగీకరించారని గోవిందానంద సరస్వతి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అక్కడకు వెళ్లి ఈ విషయాన్ని ఒప్పుకున్నారని తెలిపారు. టీటీడీకి చెందిన పాలక మండలి మాత్రం హనుమంతుడి జన్మస్థలం విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తప్పుడు ప్రచారం చేస్తూ దైవద్రోహం చేస్తున్నారని, సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగించే వారిని వదిలిపెట్టబోమని గోవిందానంద సరస్వతి హెచ్చరించారు. పంపాక్షేత్ర కిష్కిందలో హనుమంతుల వారు పుట్టారనేటువంటిది రామాయణ ప్రకారంగా, అనేక పురాణాల ప్రకారంగా ఆచార్యులు సమ్మతించి నిర్ణయించిన విషయాన్ని ఇక్కడ మేము ఉద్ఘోషణ చేస్తున్నాము. మరి తిరుమల తిరుపతి కమిటీ వారు చేసింది ఏమిటి అంటే, వాళ్ళందరూ కావాలని పుస్తకాలు రాసి ఒక నకిలీ ఇతిహాసాన్ని సృష్టించి జనాలను తప్పుదోవ పట్టి కాంట్రాక్టుల పేరుతో అక్కడ ఏదో కట్టడాలు కట్టుకోవాలి అనుకుంటున్నారు. అదంతా ఈ రోజుతో సమాప్తి. ఇంకొకసారి ముఖ్యంగా ఇప్పుడు ఇది మీరు ఏదైతే చూస్తున్నారో, హనుమంత్ జన్మభూమిలో కిష్కింద పంపాక్షేత్రం హనుమత్ జన్మభూమిలో 1200 కోట్లతో ఒక బృహత్ అయినటువంటి హనుమత్ జన్మభూమి మందిర నిర్మాణం కూడా ఇప్పుడు రాబోతోంది. దానికి కర్ణాటక ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి కూడా మొన్నే ఉద్ఘోషణ చేయడం జరిగింది. అంజనాద్రి పర్వతాన్ని మేము రామ జన్మభూమి ఏ రకంగా అయితే జీర్ణోద్ధారం అవుతుందో అదే రకంగా కిష్కింద హనుమత్ జన్మభూమి అంజనాద్రిని కూడా మేము జీర్ణోద్ధారం చేసి
భవ్యంగా దాన్ని నిర్మిస్తామని చెప్పేసి సాక్షాత్ కర్ణాటక ముఖ్యమంత్రి కూడా ఉద్ఘోషణ చేయడం జరిగింది. మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ కూడా దాంతో పాటుగా అమిత్ షా కూడా ఇద్దరు పంపాక్షేత్ర కిష్కింద దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఉద్ఘోషణ చేశారు, మేము హనుమ జన్మభూమికి వచ్చి మా జన్మ ధన్యమైంది అని చెప్పేసి. కలియుగ వైకుంఠంలో హనుమ వైభవాన్ని విశ్వవ్యాప్తంగా తెలిపేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఏడుకొండలో అంజనాసుతిని జన్మస్థలం అంటూ నిర్ధారించిన టీటీడీ అంజనాద్రి సుందరీకరణలో భాగంగా భూమి పూజకు ముహూర్తం ఖరారు చేసింది. అసలెందుకు దేవుడు లేని చోట ఎక్కడుంటుంది చెప్పండి? ఈ సమస్త విశ్వంలో ప్రతి అణువులో భగవంతుడు ఉంటాడని పలు ఆధ్యాత్మిక వేదికలపై పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి దేవుళ్లకు జన్మస్థలాలు ఉంటాయా? అసలు దేవుడు జన్మస్థానాన్ని మనుషులు డిసైడ్ చేయగలరా? అంజన్న ఆంధ్రుడే అన్న వాదనలో నిజమెంత? పురాణాలు చారిత్రక నేపథ్యాల విషయంలో మన దేశంలో ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంది. శ్రీరాముని జన్మస్థలం అయోధ్యగా మనం ఆరాధిస్తుంటే అబే అదంతా తూచ్, రాముని జన్మస్థలం మా దేశంలో ఉందంటారు నేపాల్ వాళ్ళు. ఇలా జన్మస్థలాల విషయంలో భేదాభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హనుమంతుని జన్మస్థలం ఎక్కడా అన్నది స్పష్టంగా ఎవరూ చెప్పలేరు. హనుమంతుడి కాలానికి అసలు తెలుగు భాష పుట్టిందా? మరి తెలుగువాడేలా అవుతాడు అంటారా? అవును, నిజమే. ఇప్పటి తెలుగు నేలపై అప్పట్లో హనుమంతుడు పుట్టాడని చెబుతోంది టీటీడీ. తెలుగువారికి ఇది గర్వించదగ్గ విషయమే. హనుమంతుడు ఆ దేశ ప్రజలకు ఆరాధ్య దైవం. ఎంతంటే రాముడు, కృష్ణుడు, శివుడు ఇలా ఏ దేవుళ్ళు లేకపోయినా సరే ప్రతి ఊళ్ళోనూ హనుమంతుడి గుడి మాత్రం ఉంటుంది. ఊరిమీదికి వచ్చే భూతప్రేతాలను హనుమంతుడు అడ్డుకుంటాడన్న నమ్మకం ఉంది. ఈ మధ్య హనుమంతుడికి కులం ఏమిటి అని ఉత్తరాది నేతలు కీచులాడుకుంటూ ఉన్నారు. వాళ్లను అలా కాసేపు వదిలేద్దాం. మరి హనుమంతుడు మావాడే అని అంతటి టీటీడీ అధికారికంగా ప్రకటించడంతో రేగిన వివాదం, అంజనాద్రి సుందరీకరణ అంటూ టీటీడీ భూమి పూజకు తేదీ ఖరారు చేయడంతో తారాస్థాయికి చేరుకుంది. దేవుళ్లే కాదు, వాళ్ల జన్మస్థలాలు కూడా అప్పుడప్పుడు వివాదాల్ని రేకెత్తిస్తుంటాయా? దేవుళ్ళు ఫలానా చోట పుట్టారు అని చెప్పడానికి చారిత్రక ఆధారాలు ఏముంటాయి? స్థల పురాణాలు నమ్మకాలే ఆధారాలు. కాని రామాయణం అలా కాదు. రాముడి కథ నిజమైందేనని, కల్పన కాదని కోట్ల మంది తరతరాలుగా నమ్ముతున్న నేల ఇది. మరి టీటీడీ తెరలేపిన అంజన్న జన్మస్థలం వివాదం ఇంకెంత దూరం పోతుందో చెప్పలేని పరిస్థితి. అది ఎప్పుడు వివాదంగా ఉండదండి, నిర్వివాదంగానే ఉంటుంది. మామూలుగా మన దేశంలో చిరంతన సంప్రదాయం ఏమిటంటే, ఎవరైనా పూర్వం ఒక విషయాన్ని చెప్తే దాన్ని సమీక్షించడం అనేటువంటిది ఉంటుంది. ఏది కూడా సమీక్షించకుండా ఏమీ చేయకూడదు. సమీక్షించి చేయటం అనేటువంటిది మంచిదైనటువంటి పద్ధతి. అందుకే ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ విభేదాలు కాదు, విభాగాలు మాత్రమే. భారతీయ సంస్కృతి భిన్నత్వంగా కనిపించినా అది ఏకత్వమే. ఒక హనుమ జన్మక్షేత్రం అనేటువంటిది తిరుమలలోనే అది జరిగింది అనేటువంటిది, లేదా అంజనాద్రి పైన జరిగింది అనేటువంటిది పౌరాణిక సత్యం. ఎందుకంటే పురాణ పురుషుణ్ణి నిర్ణయించాలి అని అంటే మనకి శాసనాలు, కవిలలు, అలాగే ఇతరమైనటువంటి ఆధారాలు ఏవి సమకాలీన చరిత్రకు అవి నికషోపలం, కానీ పురాణ యుగాలకి అవి ఆధారం కాదు. ఇప్పటికే టీటీడీపై గోవిందానంద సరస్వతి ఒరేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడికి ద్రోహం చేయడం మంచిది కాదంటూ షాకింగ్ కామెంట్ చేశారు. నకిలీ పుస్తకాలు ముద్రించి అమ్ముతోందంటూ కలకలం రేపారు. కిష్కిందలోని పంపా తీరంలోనే అంజన్న పుట్టాడంటున్న గోవిందానందకు టీటీడీ ఏం సమాధానం చెప్తుంది? ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్న వార్ అంజన జన్మస్థలంపై వివాదం మరింత పెంచుతుందా? T
తిరుమలలోని అంజనాద్రిలో హనుమాన్ జన్మస్థలానికి సుందరీకరణ పనుల కోసం భూమి పూజ నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. మాఘ పౌర్ణమి నాడు పూజా కార్యక్రమంతో ప్రక్రియ చేయబోతున్నట్లు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అంజనాద్రి ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి సుందరీకరణ చేపట్టేందుకు టీటీడీ నిర్ణయించింది. అందులో భాగంగా ఫిబ్రవరి 16న భూమి పూజ చేస్తున్నారు. భూమి పూజ నిర్వహించే రోజుని హనుమంతుని జన్మ వృత్తాంతంపై పుస్తకాన్ని కూడా విడుదల చేయబోతున్నట్టు టీటీడీ ఈవో ప్రకటించారు. ఇక్కడ 16 తారీఖు వీళ్ళు అంటున్నారు కదా, నేను ముహూర్తం చేస్తామని చెప్పేసి ఇలా ఉందంటే వీళ్ళ పద్ధతి ఎలా ఉన్నాయంటే ఒక నపుంసకుని తీసుకొచ్చి మగాడిలా కూర్చోబెట్టి సింగారం చేసినట్టుగా ఉంది. సన్యాసిగా ఆ మాట మాట్లాడకూడదు. ఎందుకు ఇంత దుఃఖంగా మాట్లాడుతున్నావు అంటే దైవద్రోహం చేస్తున్నారు, దైవద్రోహం చేయకూడదు. మేము ఇక్కడ వచ్చిన ముందు చెప్పడం జరిగింది, మీరు ధర్మాచారుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి. వీళ్ళు కూడా ఏం చేశారంటే అతి తెలివిగా నకిలీ పుస్తకాలు సృష్టించి వీళ్ళు ఒకసారి ఇంత అయిపోయిన తర్వాత శృంగేరి వెళ్ళారు. శృంగేరి ఎవరు? మన తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తిరుమల తిరుపతికి సంబంధించిన డాలర్ శేషాద్రి, వీళ్ళు కూడా శృంగేరి వెళితే సింపుల్గా నిరాకరణ చేసేసారంటే. తిరుమల తిరుపతి ట్రస్ట్, ఆ తిరుమల తిరుపతి కమిటీ వాళ్ళు కూడా శృంగేరిలో ముఖభంగం అయ్యి వెనక్కి తిరిగి వచ్చేసి ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆంధ్రాలో ఈ దొంగ శారదా పీఠాలు పెట్టి తిరుగుతున్నారు కదా, ఇంకా వాళ్లే దిక్కు. మొన్న వాళ్ళు కూడా ప్రెస్ మీట్లో మాకు మెసేజ్లు వచ్చేయి 16వ తారీఖు ఇక్కడ భూమి పూజ చేస్తున్నాం అని చెప్పేసి. మొట్టమొదటిగా కానిదాన్ని ఏం భూమి పూజ చేస్తారు? అంజన్న జన్మస్థలంపై సరైన ఆధారాలతో వస్తే ఖచ్చితంగా చర్చిస్తామంటూ టీటీడీ గోవిందానంద సరస్వతికి సవాల్ చేసింది. తాము శాస్త్రీయంగానే హనుమంతుడి జన్మస్థలంపై నిర్ధారణకు వచ్చామని, ఇందులో ఇంకో మాటకు తావులేదంటూ టీటీడీ చెబుతోంది. దీనిపై ఇంకా వివాదం కొనసాగించడం ఇష్టం లేక ఆంజనేయుడు జన్మించాడని భావిస్తున్న ప్రాంతంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోంది టీటీడీ. విమర్శలకు చెక్ పెట్టే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. कल के प्रोग्राम के बारे में 9 बजे से सभा होगी और वहाँ पर पहले सवेरे तो हम दर्शन करेंगे तिरुपति जी के, इसके बाद सभा होगी और सभा में विद्वानों की चर्चा होगी, यही प्रोग्राम है. और मैं जगत गुरु रामानंदाचार्य स्वामी राम भद्राचार्य, हाँ बोलिए. तिरुमला मंदिर के ऊपर भगवान कल्प भेद है, कल्प भेद है, दोनों जगह माना जा सकता है, पर पुराणों के प्रमाण यही मिलते हैं. ఆంజనేయుడి జన్మస్థలం మీద అనేక ప్రచారాలు ఉన్నాయి. మన దేశంలో అనేక ప్రాంతాలను ఆంజనేయుడి జన్మస్థలంగా చాలా మంది భావిస్తారు. అక్కడ ఆలయాలు కూడా కట్టారు. కర్ణాటకలో తుంగభద్రా నదీ తీరంలో అనెగొంది ప్రాంతంలో కూడా అంజనాద్రి ఉంది. దీన్ని కిష్కిందగా పిలుస్తుంటారు. ఇక్కడ రామాయణం ప్రస్తావించిన ఋష్యముఖ పర్వతం ఉంది. హనుమంతుడు సీతమ్మవారితో తాను సముద్ర తీరంలోని గోకర్ణలో జన్మించానని చెప్పారని, ఆ ప్రకారం గోకర్ణ హనుమంతుడి జన్మస్థానం కావచ్చనే వాదన ఉంది. మహారాష్ట్రలోనూ హనుమ జననం జరిగిందన్న వాదన ఉంది. గోదావరి నది పుట్టిన నాసికా త్రయంబకానికి చేరువలు ఆంజనేయదేవి తపస్సు చేసిందని చెబుతుంటారు. ఈ ప్రాంతంలో కూడా ఓ ఆంజనేయుడి ఆలయం ఉంది. గుజరాత్లోని దంగ్ జిల్లా నవ్సారీ ప్రాంతంలో అంజనీ గుహ ఉంది. ఈ గుహలో ఆంజనేయుడు పుట్టారనే వాదన కూడా ఉంది. జార్ఖండ్లోని గుమ్లా జిల్లా కేంద్రానికి సమీపంలో అంజన్ అనే ఊరు ఉంది. వాలి సుగ్రీవుల రాజ్యాలు కూడా ఇక్కడవేనంటారు. ఆ ప్రకారం చూస్తే హనుమంతుడు ఇక్కడే పుట్టాడని అనుకోవాలి. హర్యానాలోని కైతల్ పట్టణానికి ఒకప్పటి పేరు కపితల్ అంటారు. ఆంజనేయుడు పుట్టిన ఊరు ఇదేనని నమ్మకం ఉంది. ఇలాంటి అనేక ప్రచారాల వల్ల ఆంజనేయుడి జన్మస్థలిపై వివాదాలు మొదలయ్యాయి. ఈ వివాదాలు అన్నింటికీ చెక్ పెడుతూ అంజనాద్రే అంజన్న జన్మస్థలం అంటూ టీటీడీ ఓ ముగింపునిచ్చింది. అయితే కిష్కింద నుంచి మాత్రం టీటీడీ ప్రకటనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇందాక మీరు ఎవరో అవధూత పేరు చెప్పారు కదా, ఆ మహనీయులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తే వారి యొక్క రాక మాకు తెలియదు, కానీ వారిని మేము అతిథిగా స్వీకరించి వారికి అన్ని ఏర్పాట్లు చేసి భగవద్ దర్శనం చేయించి ఆ రోజు నృసింహ జయంతి రోజున వారిని ఉత్సవంలో కూర్చోబెట్టి వారికి ప్రత్యక్ష ప్రసారంలోనే మేము ఇచ్చాం. ఇప్పుడు మాతో పోరాటం చేసేటువంటి భావన ఉన్న ఆయనకుంది, మాకేం భావన లేదు. అందుకని ప్రత్యక్ష ప్రసారంలో ఆయన ఏం మాట్లాడినా పెడుతుంది, మైక్ వారి దగ్గర పెట్టారే,
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు మైక్ వారి దగ్గర పెట్టారే, అప్పుడు వారు ఏమీ చెప్పలేకపోయారే. వారిని సంస్కృత విశ్వవిద్యాలయానికి పిలిపించినప్పుడు అక్కడ చర్చలలో ఏ ఒక్క ఆధారము చెప్పట్లేదు. ఇది సరిపోదు, ఇది సరిపోదు అని అనగలుగుతారు. ఎందుకు సరిపోదు అని అంటే గోవినందానంద గారు మౌనానందులు అవుతారు. అంజనీపుత్రుడు జన్మస్థలం తిరుమలని భక్తులు ఆమోదిస్తారా? మరి అంజన జన్మస్థానం ఫలానా అంటూ దేశంలో ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్న హనుమంతుడి జన్మస్థలాల సంగతి ఏంటి? టీటీడీ వాదనపై రేగిన దుమారం మరింత ముదిరితే పరిస్థితి ఏంటి? టీటీడీ భూమి పూజ వరకు వెళ్లనున్న నేపథ్యంలో గోవిందానంద సరస్వతి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండనుంది? ఈ విషయాలన్నీ తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.